కుష్టి రోగం చిన్నిగా ప్రారంభమవుతుంది వ్యాప్తి చెందుతుంది చర్మం కన్నా లోతైనది కుష్టి రోగం మనిషిని వెలివేస్తుంది వెలివేస్తుంది మీరు లేవీ ఖండం పదమూడో అధ్యాయం నలభై ఆరో వచనం ఎప్పుడైతే ఇది నిర్ధారణ అయ్యిందో వాడి పాలెములో నుంచి వెలివేయబడును నెట్టివేయబడతాడు బయటికి ఒక రీతిగా చెప్పాలంటే రోగం ఫిజికల్ డిస్టెన్స్ మెంటల్ ప్రాబ్లం అండ్ సోషల్ ప్రాబ్లం అండ్ స్పిరిచువల్ ప్రాబ్లం ఎన్నోన్నాయో తెలుసండి ఒకటి శారీరకమైన వ్యాధిది రెండవది సామాజికమైన వ్యాధిది సమాజంలో మనుషులతో చలామణి కాలేరు ప్రియమణ సంగమా పాపం నీలో విజృమించినప్పుడు నీ భార్యతో నీ భర్తతో నువ్వు కలిసి ఉండలేవు నీ యొక్క సొసైటీలో కలిసి ఉండలేవు నువ్వు వేరు చేయబడతావు ఎన్ని కుటుంబాలు వేరైపోతున్నాయో ఎన్ని కుటుంబాలు దూరమైపోతున్నాయో ఎంతమంది కుమార్తెలు వివాహం చేసుకొని తర్వాత తెలుసుకొని ఏడుస్తున్నారు అయ్యా నేను చేసుకున్న ఆయనకి ఆల్రెడీ ఇంకొక ఆయన ఉన్నారు ఇంకొక ఆమె ఉంది ఈ సమస్యలు పాపం మనిషిని దూరం చేస్తుంది అయ్యా మా ఆయన మహా తాగుపోతూ ఈ పాపం మనిషిని దూరం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా జీవితానంతలా ఆదాయం వృధా అయిపోతూ ఉంటుంది ప్రియమైన సంగమా యాజకుడు కృష్టి రోగిని పరిశీలించిన తరువాత వాడి చర్మము ద్వారా గుర్తించబడినప్పుడు వెంటనే వాడిని పాలిములో నుంచి బయటికి పారద్రోలు వేయబడను ఏదైనా తోటలో రోగం లేదు దేవుడు వారితో సన్నిహితముగా తిరిగాడు అక్కడ మానవ స్వరూపం కాదు దేవుని స్వరూపం కనిపించింది పాపం అనే కృష్టి రోగం వచ్చినప్పుడు ఏదైనా తోటలో నుంచివి పారద్రోల వేయబడ్డాడు నెట్టి వేయబడ్డాడు మన జీవితంలో కూడా దేవుడికి మనకున్న సంబంధం ఈ పాపం అనే రోగం దూరం చేసేస్తుంది ఇది స్పిరిచువల్గానే కాదు సొసైటీలో ఫ్యామిలీలో కూడా ఇది డామినేట్ చేస్తుంది కుటుంబాలను వేరు చేస్తుంది సరైన సంబంధాలు ఉండవు తల్లిదండ్రులకు బిడ్డలకు భర్తలకు బిడ్డలకు తల్లిదండ్రులకు ఈ సొసైటీలో పొరుగు వారికి అన్నిటికీ కారణం పాపమే అంతేకాదు కృష్ణరోగం వచ్చిన వాడి తాకిన ప్రతి దానిని కాల్చివేయబడాలి ప్రేమైన సంగమా ఈ జీవితం ఆధ్యాత్మికముగా పాపములో పడిపోయినప్పుడు దేవుడితో సంతోషంగా నిత్యము బ్రతకవలసిన మనం నిత్య నరకములో కాల్చివేయబడడానికి సంసిద్ధులుగా ఉన్నాం మనం నిత్య నరకములో ఆఫ్టర్ ఆల్ దిస్ ఫిఫ్టీ ఇయర్స్ దిస్ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎంత వచ్చినా మనిషికి తృప్తి ఉండదు ఎనభై వచ్చా కూడా బాబోయ్ చచ్చిపోతానేమో అని భయమే మనకు ఉంటుంది తొంభై వచ్చినా భయమే ఇంకా బ్రతికించాలి ఇంకా బ్రతకాలని ఆశ బట్ అసలైన తోటి ఉంది భయపడవలసింది మనిషి చనిపోతే యేసు ప్రభు నమ్ముకోకపోతే నిత్య నరకములో కాల్చివేబడతావంటే అక్కడ ఎనభై తొంభై కాదు అది దానికి ఒక అంతం లేదు అది ఆ నిత్య నరకంలో కాల్చి మన యొక్క కుష్టి రోగము ద్వారా ఏ వస్తువును కానీ ఏ బట్టను కానీ తాకితే ఎలా కాల్చివేస్తారో నాలాంటి పాపి నీలాంటి పాపి పరలోకానికి వెళ్తే ముందు మళ్ళీ కాల్చేస్తారు పరలోకానికి వెళ్ళడానికి ఈ రోగం పనిచేయదు పాపం అనే రోగం కాల్చివేయాలి కాల్చివేయబడాలి ప్రియమైన సంగమా ఇది క్షీణించుతున్న కృష్టి రోగం చిన్నిగా ప్రారంభమవుతుంది వ్యాప్తి చెందుతుంది పై పై కనపడి లోతుగా చర్మం కన్నా డీప్ లోతుగా వెళ్ళిపోతుంది సమాజం నుండి దూరం చేస్తాది అంతేకాదు చివరికి తాకినదెల్లా కాల్చివేయబడమే ఇటువంటి క్షీణిస్తున్న కుష్టి రోగి ఏసు యొద్దకు వచ్చానో దేవునికి స్తోత్ర దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ టు యూ అండ్ టు మీ నీకు నాకు మంచి వార్త ఏమిటో తెలుసా ఇటువంటి పాపమనే రోగముతో మరణకరమైన దేహముతో అరవై డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు బ్రతుకుతున్న ఈ దేహం రావాల్సింది యేసు దగ్గరికే యేసు దగ్గరికే రావాలి ఏసు దగ్గర తల వంచాలి మోకరించాలి ఆయన ఎదుట మోకాలుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము ఆ మాటలు ఏం కనబడుతుందో తెలుసండి తపన కనబడుతుంది తపన కనబడుతుంది ఆ తపన ఏమిటో తెలుసా నేను పరిశుద్ధుడిని కావాలి ఈ పరిశుద్ధుడు అవ్వాలని ఎవరెవరో చెప్పినంత మాత్రం నువ్వు అవ్వవు ఈ పాపం చేయొద్దు పాపం చేయొద్దు దీని పరిణామాలు ఇవని చెప్పినంత మాత్రం నవ్వవు నీ హృదయంలో నుంచి ఆ డిజైర్ రావాలి ఈ డిసీజ్ నుంచి బయటికి వచ్చే డిజైర్ బయటకు వస్తే దేవుడు తప్పకుండా మనల్ని స్వస్థపరుస్తాడు కృష్ణిరోగం వచ్చి వర్షిప్ చేసి అడుగుతున్నాడు ప్రవ్వా నీకు ఇష్టమైతే అందులో తపన ఉంది రెండవ దేవుందో తెలుసా నేను తగని వాడను తపనతో పాటు తగని వాడను ఓన్లీ ఇఫ్ యు విల్ నీకు ఇష్టమైతే దేవా నాకైతే అర్హత లేదు సమాజం నుంచి దూరం చేయబడ్డాను కుటుంబం నుంచి దూరం చేయబడ్డాను దేవాలయం నుంచి దూరం చేయబడ్డాను అందరి ద్వారా వెలువేబడి ఉన్నాను ఎవరికీ నేను ఇష్టం లేదు ఎవరు నన్ను అంగీకరించడం లేదు ఒకవేళ నీవు అంటూ దేవుడి అయితే దావిద కుమారు అయితే నీకిష్టమైతే చాలు నీకిష్టమైతే నన్ను శుద్ధీకరించు ఎస్ యొద్దకు వచ్చిన వారు తగని వాడను తగని దానను ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టచ్ హిమ్ టు కమ్ హిమ్ ఆయన యుద్ధకు రావడానికి కానీ ఆయన టచ్ చేయడానికి కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి క్వారంటీన్లో ఉండాలి పాపం అనే క్వారంటైన్లో లోయలో కోపంలో ఉండిపోవాలి నాకు ఏ అర్హత లేదయ్యా బయటికి రావడానికి నా వారు నన్ను కలవలేరు నేను వెళ్ళి నా వారిని కలవలేను దేవా తగని వాడుగా తగని దానిగా సన్నిధికి వస్తున్నానని స్వామి అని ఎవరైతే ఆరాధనకు వస్తారో వారందరూ శుద్ధీకరించబడతారు వారందరూ శుద్ధీకరించబడతారు మన ఆధ్యాత్మిక జీవితం ఏ రీతిగా ఉన్నా క్షీణించిపోతున్నా ఒక హోప్ ఉంది అది యేసయ్య హృదయం అందుకే క్షీణించిన కుష్టి రోగులో నుంచి కనికరం కలిగిన యేసు దగ్గరికి వస్తున్నాను యేసు వాణిని చూచి ఆయన కనికరపడి చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే కనికరము కలిగిన యస్సు ఇంత భయంకరమైన కృష్టి రోగాన్ని మీకు వివరించానంటే హోప్ లేకపోతే నేను చెప్పను ఈ రోగ గురించి మెడిసిన్ లేకపోతే నేను చెప్పనండి వేస్ట్ అది దీనికి ఒక ఔషధం ఉంది ఒక మెడిసిన్ ఉంది ద కంప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు అనే కనికరం అనే ఔషధము ఇక్కడ వెదజల్లబడుతుంది ప్రోక్షించబడుతుంది ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు యేసు దగ్గరికి యేసు నీ ఎడల కనికరం చూపిస్తాడు ఈ కనికరంలో నో సోషల్ డిస్టెన్స్ యేసు చెయ్యి చాచి చేయి చాపి అంటే లాక్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది రెండు గజాల భౌతిక దూరాన్ని పాటించండి ఇది నేటి పరిస్థితి యేసుక్రీస్తుని క్వారంటైన్లో ఉంచలేం సువార్తని క్వారంటైన్లో ఉంచలేం కనికరము కలిగిన దేవుడు కదిలాడు చెయ్యి చాపి ముట్టాడంటే రెండు గజాల దగ్గరలో ఉన్నాడు రెండు గజాల దగ్గరలో ఉన్నాడు ఈరోజు నీవు దేవునికి ఎంత దూరం అయిపోయినా కానీ దేవుని దగ్గరికి రండి కనికరం గల దేవుడు నిన్ను తాకుతాడు తన చెయ్యి చాచిన వెంటనే ఆ బాహువులోనికి వచ్చేస్తావు కరోనా వైరస్ మనిషిని త్రోసివేస్తాది సువర్తని వైరస్ మనిషిని హత్తుకుంటుంది క్రీస్తు కనికరం తాకుతాది హత్తుకుంటాది కరోనా వైరస్ మనిషిని త్రోసివేస్తాది త్రోసివేస్తాది పాపం అనే వైరస్ మనల్ని త్రోసివేస్తుంటే ఏసు దగ్గరికి వస్తే కనికరము గల దేవుడు టచ్ చేస్తాడు ఏసయ్యా కరిగిన హృదయము కదిలిన చేతులతో ఆ కుష్టి రోగుని ముట్టింది తాకింది ఈరోజు మీరు ఈ వాక్యం ఇంటుండగా నేను నమ్ముచున్నాను ఏసు మీ హృదయాల్ని తాకుతాడని నమ్ముచున్నాను మీ జీవితాలు టచ్ చేస్తాడని నమ్ముతున్నాను నా జీవితాన్ని టచ్ చేస్తాడని నమ్ముచున్నాను ఏ రీతిగా ఉన్న తపనతో రండి తగని వారిగా రండి డిఫినెట్గా గాడ్ విల్ టచ్ యువర్ హార్ట్ ఆ టచ్ ఎలా ఉంటుందో తెలుసా నిన్ను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది మార్చేస్తుంది దేవుని స్వరూపంలో ఉన్న మనిషి మృగముగా మారిపోయినప్పుడు ఆకారమే విభ్రాంతిని కలిగించే రీతిగా ఉన్నప్పుడు ఏసు దేవుడు టచ్ చేస్తే ఆ రూపం మారిపోతాది వెంటనే కుష్టి రోగము వాణిని విడిచెను వాడు శుద్ధుడాయను ఎస్ ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ వేర్ యూ గెట్ దిస్ ఫేస్ వాల్యూ ఓన్లీ విత్ ద టచ్ ఆఫ్ జీసస్ బ్యూటీ పార్లో మన ఫేస్ని ఎంత టచ్ చేసినా మన పాదాలని ఎంత టచ్ చేసినా అవి సుందరంగా ఉండవు కానీ ఏసు టచ్ చేస్తే ఈ ఫేస్ అందంగా మారిపోతుంది ఈరోజు ప్రభువుని ఎడల ఆ కనికరం చూపించాలని కోరుచున్నాను ప్రభువు కనికర్మ గలి యేస్సుని దగ్గరికి వస్తున్నాడు క్షీణించిన కుష్టి రోగి కనికరము కలిగిన యేసు చివరిగా ఖండితమైన యేసు ఎంత భయంకరమైన కుష్టి రోగి కనికరము గల యేసు దగ్గర కనికరము పొంది శుద్ధీకరించబడ్డ తర్వాత సడన్గా ఏస్ మరో ఇమోషనల్ ఫీలింగ్ బయటికి తీసుకొస్తాడు ఖండితముగా వాణిని ఆజ్ఞాపించాను ఎందుకు ఆజ్ఞాపిస్తాడో తెలుసా నాయనా నీ రూపం మారిపోయింది నువ్వు దుర్మార్గుడిగా భయంకరుడిగా వెలివేయబడి పాడైపోయి క్షీణించిన వాడిగా కనబడుతున్న నిన్ను నేను శుద్ధీకరించాను ఇప్పుడు సాక్షార్ధమై దేవాలయంలోనికి వెళ్ళు యాజకుని యాచుకుని రా అన్లాక్ ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అయింది క్వారంటైన్లో పద్నాలుగు రోజులు ఉంచాక బయటకు వచ్చాక కొన్ని ప్రక్రియలు ఉంటాయి కరోనా పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ సమ్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ ఇక్కడ ఏసై కూడా కుష్ఠరోగి అనే క్వారంటైన్లో నుంచి బయటికి తెచ్చి ఒక అన్లాక్ డౌన్ ప్రక్రియలోనికి పంపిస్తూ నీవు దేవాలయంలోనికి వెళ్ళు యాచుకునికి నీ దేహాన్ని కనపరచుకో కుష్ఠరోగం వస్తేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి టెస్ట్ చేయించుకోవాలి తగ్గిపోయింది నెగటివ్ రావాలి పాజిటివ్ అనే కుష్ఠరోగం నుంచి నెగటివ్ రావాలి అది కన్ఫర్మ్ చేసేది డాక్టర్ కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా డాక్టర్ కాదురా నిన్ను కన్ఫర్మ్ చేయవలసింది పాస్టర్ గారు ఎందుకో తెలుసా ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం ఆధ్యాత్మికమైన సమస్య సాక్ష్యం యశప్రభు నమ్ముకున్నానండి రక్షించబడ్డానండి మారు మనసు పొందానండి ఓ హలెలు యా హలు యా యా స్తోత్రం వండర్ఫుల్ నో 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 సంగములో సాక్ష్యముగా కనపడండి సంఘంలో సాక్ష్యంగా కనపడండి మీ మెంటాలిటీలో సాక్ష్యముగా కనపడండి మీ బిహేవియర్లో సాక్ష్యముగా కనపడండి మీ అపీరెన్స్లో సాక్ష్యముగా కనపడండి మీ బాడీ లాంగ్వేజ్లో సాక్ష్యముగా కనపడండి నువ్వు నిజంగా రక్షింపబడతాయి ఈ రోగి శుద్ధుడైన తర్వాత యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు లేవీ ఖండం పద్నాలుగు అధ్యాయం నేను రాత్రి బాగా చదివాను చదివినప్పుడు కొన్ని స్టెప్స్ చేస్తాడు ఆ యాజకుడు ఆ కృష్ణరోగై నేను బాగుపడ్డానయ్యా దేవుని కృపా కనికరం పొందాను కాబట్టి ఇప్పుడు నన్ను పరీక్షించి ఆధ్యాత్మిక ముద్ర అయి నేను శుద్ధీకరించబడ్డానా లేదా ఏం జరుగుతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా కాండం పద్నాలుగో అధ్యాయంలో చూస్తే మొదటగా రెండు పావురాలు తీసుకుంటారు రెండు పక్షులు ఒక పక్షి మట్టి పాత్రలో పెట్టి చంపివేయాలి ఒక పక్షిని అది చంపివేయబడిన తరువాత జీవిస్తున్న లైవ్ బర్డ్ ఈ యొక్క మట్టి పాత్రలో రక్తంలో ముంచబడాలి ముంచబడిన ఈ యొక్క పక్షి ఎగిరివేయబడడానికి వదిలేయాలి ఏం జరుగుతుంది మట్టి పాత్రలో ఒక పావురాన్ని ముంచేయాలంట చంపేయాలంట ఆ తరువాత ఒక పావురం బ్రతుకున్న పావురాన్ని ఆ రక్తపు మట్టిలో లేక మట్టి పాత్రలో ముంచి వేసేటట్లు చూడాలి ప్రియమైన సంగమా కుష్టి రోగం గురించి నేను అంత చెప్పినప్పుడు మీరు ఒకవేళ బాధపడ్డారేమో కానీ అన్నిటికన్నా మన హృదయము పాపముతో నిండి ఉన్నప్పుడు దేవుని స్వరూపం మరలా రావాలని యొక్క నరవతరం మరణానికి సూచనగా ఒక పక్షి చంపబడ్డాది ఆ పక్షి రక్తములో ముంచబడి రక్తపు మరకలతో ఆకాశంలో ఎగిరిపోయింది సజీవముగా మన ఏసయ్య మన కొరకు రక్తం చిందించి మరణించాడు మరణించి మన్నైపోయిన ఏసయ్య మరలా తిరిగి లేచాడు మరలా ఆరోహణమయ్యాడు దేవునికి స్తోత్రాం నీ పాపములు నీ రక్తపు మరకలు అన్నిటిని పట్టుకొని విజ్ఞాపన పరుడుగా పరలోకానికి ఎగిరివేయబడ్డాడు ఆ యేసు దగ్గరికి రమ్మనే ఏసే చెప్తున్నాడు నా కనికరము విలువ ఏమిటో తెలుసుకోండి రెండవది ఏమిటో తెలుసా ఆ మట్టి పాత్రలో ఉన్న రక్తమును తీసుకొని కుడి చెవి మీద పెట్టాలట ఆ రక్తం కుడి చెవి మీద రక్షింపబడిన వారు ఏసుక్రీస్తు దగ్గరికి రావాలి రెండవది ఏసు క్రీస్తు నేను నమ్మాను రక్షింపడిన వారు ఆయన పరిశుద్ధ రక్తము కుడి చెవి దగ్గర పెట్టాలంటే వాక్యాన్ని వినాలి దేవుని సన్నిధికి వెళ్ళు రోగి నీవు సాక్ష్యముగా నిలబడు దేవుని కృపాకార్యానికి ఇప్పుడు నీ చెవినా దేవుని వాక్యం నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నీ వాక్యము చేత నన్ను బలపరచము స్థిరపరచము చెవినా చెవినా ఒకటి పెట్టాలి కొన మీద దేవుని యొక్క గీతాలు దేవుని యొక్క వాక్యాలు దేవుని సన్నిధులు చేసే ప్రార్థనలు వాగ్దానాలు మీ చెవిని పెట్టుకోండి మీ చెవిని పెట్టుకోండి నీ కొరకు వధింపబడిన ఏసయ్యవా నీ పాపపు మరకలన్నిటిని తీసివేసి రక్తదారుడే ఆరోహణమైపోయాడు నీ చెవిన ఆ ఏసయ్య తన స్వరాన్ని పెడుతున్నాడు తన మాటను పెడుతున్నాడు మూడవది ఏమిటో తెలుసా కుడి చెవి మీద రక్తపు మరకలు నాలుగవది కుడి కాలి బటన వేలు మీద రక్తపు మరక పెట్ట కుడి చెయ్యి బటన వేలు మీద పెడతాడు ఊహించుకోండి ఇప్పుడు ఒకటి కుడి చెవి మీద చే కుడి చెవి యొక్క బటన్ వేలు ఏ రక్తంలో కడగబడడం వండర్ఫుల్ మీ బటన్ వేలు పైకెత్తండి మనం అందరం రక్షింపబడ్డాం దేవుని యొక్క కార్యం అక్కడ ఉంది ఆ బ్రొటను వేలి మీద ఏసు రక్తం వేసి చూపిస్తాడు యాజకుడు తరువాత ఏం చేస్తాడో తెలుసా కాలికున్న కుడి కాలికున్న బ్రటను వేలికి మరలా రక్తం వేస్తాడు అనగా వాక్యము అండ్ దేవునితో నడవడం దేవునితో నడవడం మీ కాలు బ్రొటను వేలి మీద దే ఆ రక్తపు బిందువు యాజకుడు వేస్తాడు ఈయను వెళ్ళి దేహాన్ని చూపించన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ యాజకుడు ఏం చేస్తాడో తెలుసా తన చేతిలోనికి తైలం తీసుకొని ఆ తైలము ఆ యొక్క శుద్ధీకరించబడిన వ్యక్తి మీదకి తల మీద ప్రోక్షించను పరిశుద్ధాత్మాభిషేకం పరిశుద్ధాత్మ ఏసు రక్తములో ఈ దీన శరీరము కడగబడకుండా పరిశుద్ధాత్మను పొందలేవు రక్తము చెందించబడకుండా దేవుని ఆత్మని మీదకి రాదు రెండు పక్షులలో ఒక పక్షి చంపబడ్డాది ఒక పక్షి సజీవంగా ఎగిరిపోయింది ఆ రక్తంలో నుంచి నీ యొక్క బటను వేలున నీ చెవి కొననా నీ కాలి కొన్న బొటను వేలిన పెట్టబడ్డాది యావత్ బాడీ యేసు రక్తం ద్వారా ప్రోక్షించబడ్డాది ఎప్పుడైతే నువ్వు దీనికి విధేయులుగా ఉంటావో ఖండితముగా ఏ ఆజ్ఞాపించాడు గో గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధికి వెళ్ళు దైవచనుల దగ్గరికి వెళ్ళు సహవాసములో ఉండు అక్కడ వాక్యాన్ని విను అక్కడని బలమైన దేవుని కార్యాలు చూపించు థమ్స్అప్ చూపించండి దేవుని కార్యాలు నా ఇంటిలో నా హృదయంలో నా బిడ్డల ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు సూపర్ జీజస్ సూపర్ జీజస్ నీ ఏసయ్య నీ చేయ పట్టుకునే నడుస్తామని మన కుడికాలు యొక్క బఠన వేలికి అవి సుందరమైన పాదాలు సువార్తతో నడిచే పాదాలు సుందరమైనవి నడవండి దేవునితో ఎప్పుడైతే వీటన్నిటికీ సిద్ధముగా ఉన్నావో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు దేవునాత్మ మీ మీద కొమ్మరించబడతాది తైలాభిషేకం పరిశుద్ధాత్మ ప్రోక్షించబడతాది నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు అర్థం చేసుకోండి ఎందుకు ఏసై అంత ఖండితముగా చెప్పాడు సాక్ష్యం సాక్ష్యం ప్రియమైన సంగమా నీవు ఎంత ఘోరమైన పాపువో అంత గొప్ప పరక్షకుడు మన కొరకు ఉన్నాడు ఎంత కఠినమైన వ్యాధితో ఉన్నామో అంత కనికరము గల దేవుడు మన ఎడల ఉన్నాడు